నమస్కారం. గజ్వల్ సెంటిమెంట్ గురించి, గజ్వల్లో ఘనాపాటిలను ఓడించడం గురించి, అట్లాగే గజ్వల్లో మరి ఈ సెంటిమెంట్ రాజకీయం గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిగా ఘనాపాటిలను ఓడించిన వాళ్ళు చూసుకుంటే మాటపాటి హనుమంతరావు గారిని 52లో ఓడించారు గజ్వల్ ప్రజలు. 62లో మనకు జి వెంకటస్వామి గారిని ఓడించారు. ఆ తర్వాత మంత్రిగా పనిచేసిన గీతారెడ్డి గారిని 2 సార్లు ఓడించారు. అట్లా చూసుకుంటే ఇప్పుడు కేసీఆర్ కూడా మరి యొక్క పరీక్షను ఎదుర్కొంటున్నారు. ఇట్లా మరి గతంలో ఇట్లాంటి ఓడించిన వాళ్ళ చరిత్రను చూసుకుంటే గెలిపించిన వాళ్ళు కూడా ఒక రకంగా 2 సార్లు ముఖ్యమంత్రిగా మరి కేసీఆర్ గారిని గెలిపించారు. ఇది కూడా ఉంది. ఇక గజ్వల్ సెంటిమెంట్ విషయానికి వస్తే, గజ్వల్లో ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని సెంటిమెంట్. అందులో 52 మొట్టమొదటి ఎన్నికల్లో దీనికి మినహాయింపు ఉంది. 52లో పీడీఎఫ్ అభ్యర్థి పెన్నె వాసుదేవ్ గారు గెలిచారు, కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. కానీ 57 నుంచి వరుసగా ఇప్పటి వరకు చూసుకుంటే కాంగ్రెస్ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు, ఆ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటుంది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తర్వాత విభజిత తెలంగాణలో కావచ్చు. అట్లా చూసుకుంటే మనకు 57లో విశాఖ నియోజకవర్గంలో 6 ముత్యంరెడ్డి, అట్లాగే జేపీ ముత్యాలరావు ఒక ఎస్సీ సీటు, ఒక జనరల్ సీటు ఇద్దరిని గెలిచారు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఏర్పడింది. ఆ తర్వాత 62లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేసి మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన సైదయ్య గారు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అట్లా వరుసగా సైదయ్య గారు 4 సార్లు గెలిస్తే 62, 67, 72, 78 4 సార్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. అట్లాగే 83కి వచ్చేకల్లా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మనకు అల్లం సాయల్ గారు గెలిచారు. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత చూసుకుంటే మన 85లో కూడా మళ్ళీ టీడీపీ అభ్యర్థి గెలిచారు. టీడీపీ అభ్యర్థిగా మనకు బి సంజీవరావు గారు గెలిచారు. అప్పుడు కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 89లో మరి గీతారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అట్లా చూసుకుంటే మళ్ళీ 89 తర్వాత 2004కి వచ్చేకల్లా మళ్ళీ 94కి వచ్చేకల్లా 94లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చింది అధికారంలోకి. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మళ్ళీ మనకు బి సంజీవరావు గారు గెలిచారు. అట్లా ఆ రకంగా చూసుకుంటే మళ్ళీ 94లో విజయరామారావు గారు గెలిచారు. 99కి వచ్చేకల్లా మళ్ళీ అప్పుడు విజయరామారావు గారు స్థానంలో మళ్ళీ బి సంజీవరావుని తీసుకురావడం, మళ్ళీ బి సంజీవరావు గారు మనకు 99లో మళ్ళీ ఆయన గెలవడం జరిగింది. ఇట్లా చూసుకుంటే 2004కి వచ్చేకల్లా మళ్ళీ గీతారెడ్డి గారు గెలవడం, అక్కడ మనకు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. అట్లా చూసుకుంటే 2009లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తుమ్మకుంటి నరసారెడ్డి గారు గెలవడం, 2009లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో 2వ సారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. అట్లా చూసుకుంటే 2016లో మళ్ళీ ముఖ్యమంత్రిగా అంటే ఉద్యమ నాయకుడిగా వచ్చిన కేసీఆర్ గారు ఇక్కడ గెలవడం, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అట్లాగే 2018లో ముఖ్యమంత్రిగా పార్టీ నాయకుడిగా మళ్ళీ కేసీఆర్ గారు 2వ సారి గెలవడం గజ్వేల్ నుంచి, అప్పుడు ఆటోమేటిక్గా మరి రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇట్లా వరుసగా చూస్తే మనకు మొదటిసారి నుంచి ఒక్కసారి వీడిని మినహాయిస్తే ప్రతిసారి 57, 62, 67, 72, 78 ఈ 5 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. 83, 85 ఈ 2 సార్లు టీడీపీ గెలిచింది, టీడీపీ ప్రభుత్వం వచ్చింది. మరి 89 కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్ళీ 94, 99 టీడీపీ ఎమ్మెల్యే గెలిచారు గజ్వల్లో, టీడీపీ ప్రభుత్వమే అప్పుడు గద్దెకెక్కింది. ఆ తర్వాత 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గీతారెడ్డి గారు గెలిచారు, 2 సార్లు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. 2014, 18 2 సార్లు టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గజ్వల్ నుంచి ఎన్నికారు. ఈ 2 సార్లు కూడా మరి రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ గజ్వల్ సెంటిమెంట్ దెబ్బ కొట్టకుండా ఈసారి మళ్ళీ 3వ సారి హ్యాట్రిక్ కొట్టి ముఖ్యమంత్రిగా మరొకసారి టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందా చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో, లేదు ఇటు బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ గెలిచి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందా, లేక మన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న తూముకుంట్ల నరసారెడ్డి గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందా అనేది చర్చనీయాంశం. ఏదేమైనా ఏమంటున్నారంటే గజ్వల్ సెంటిమెంటు నెరవేరుతుంది, మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారు కనుక కేసీఆర్ గారు మళ్ళీ గెలుస్తారు, 3వ సారి హ్యాట్రిక్ కొడతారు, హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా, హ్యాట్రిక్ గజ్వల్ ఎమ్మెల్యేగా ఉంటారని ఒక వాదన వినిపిస్తుంది. ఏదేమైనా సరే 2023 డిసెంబర్ 3 నాడు
మనకు రిజల్ట్ జరగబోతుంది. ఈ సెంటిమెంట్ను మరొకసారి నిజం చేస్తారా ప్రజలు లేదు తిరస్కరిస్తారా అనేది తెలబోతుంది. నమస్కారం.